గురించి చాలా ప్రాముఖ్యమైన మాట జాగ్రత్త పెట్టుకోండి. వాక్యము అంగీకరించేది చాలా అవసరం. వాక్యము మీరు అంగీకరించాలంటే దాన్ని అర్థం చేసుకుంటేనే కదా మీరు అంగీకరించేది. అర్థమైనప్పుడే కదా అది యాక్సెప్ట్ చేసేది. అవునా? వాక్యమును ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అపొస్తలైన పౌలు రాశాడు. నానా విధములైన బాధలు తిరగొద్దండి. మీరు ఏదో డినామినేషన్స్, అంచ దినాలు, అపాయకరమైన కాలం, అపవాది బాయిని పట్టుకునే తిరుగుతూ ఉన్నాడు, వాక్యం చెబుతూనే తిరుగుతూ ఉన్నాడు, దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తూ ఉన్నాడు, దేవుని క్రోధం నుంచి పక్కన తీస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దశలోనికైన వారు వారికంటే వెరయ వారు దశలోనికలో ఉన్న వారి కంటే గనులైంది. ఆ గనులుగా మనం కూడా ఉండాలి. పౌలు సీలను చెప్పినటువంటి వాక్యమును వారు ప్రతి దినము అంగీకరించి ఇంటికి వెళ్ళి లేఖనము పరిశోధించి వాటిని అలా ఉన్నాయో లేదో రుజువు చేసుకుని వాటిని వెంబడించేవారు. వారి హృదయాల్లో వారి జీవితాల్లో అన్వయించుకునేవారు, అలా బ్రతికేవారు, ప్రభు కొరకు ప్రాణం కూడా పెట్టగలిగిన వారు గనులైన క్రైస్తవులు. దేవు స్తోత్రం కలుగును గాక. ఈ దినమున నేను మంచి వాక్యం మీకు వినిపిస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. దినములు చెడ్డవి, వాక్యమును జాగ్రత్తగా అర్థం చేసుకుని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. అపొస్తల కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరెడగరా. ఇది సారి సారిగా మనం చదువుతున్నాం ఉన్నా ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని నీకు అందరికీ తెలుసా? పౌలు ప్రశ్నిస్తున్నాడు, మీరు ఎరగరా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరించారో వారందరిలో దేవుడు ఉన్నాడని లేకపోతే యేసు ఉన్నాడని ఉంటే మీరు ఆయన ఆలయమని మీరు ఎరగరా అని ఇక్కడ పౌలు అపొస్తలుడు రాశాడు. ఇక్కడ దేవుడు మీలో ఉన్నాడని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? కంట్రవర్షియల్లో ఒక వాక్యం నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 66 యెషయా గ్రంథం 66 1:2 అక్కడ యెషయా